Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ న్యాయ శాసనాధికారాలపై అసెంబ్లీలో డిబేట్. ఏపీ శాసనసభలో కీలక అంశంపైన చర్చ జరిగింది. న్యాయ వ్యవస్థ శాసనసభ అధికారాల పరిధిపై చర్చ జరిగింది. మూడు రాజధానుల వ్యవహారంపై ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలని, రాజధాని మార్పు రాష్ట్ర విభజన అంశానికి ముడిపడి ఉందని, రాష్ట్రపతి ఆమోదంతోనే రాజధాని మార్పు సాధ్యమని హైకోర్టు పేర్కొన్నట్లుగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే వైసీపీ సీనియర్ నేత ధర్మాన సీఎం జగన్ కు లేఖ రాశారు. తాను హైకోర్టు తీర్పును తప్పుపట్టడం లేదని చెబుతూనే న్యాయ వ్యవస్థ శాసనసభ అధికారాల పరిధిపైన చర్చ అవసరమని కోరుతూ లేఖలో పేర్కొన్నారు. ఇక ఈరోజు అసెంబ్లీలో ఇదే అంశంపై చర్చ జరిగింది. జ్యుడిషియల్ యాక్టివిజం పేరుతో కోర్టులు విధులు నిర్వహించరాదని చెప్పిందని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. అధికార వ్యవస్థల విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ప్రస్తావించిన అంశాన్ని ధర్మాన పేర్కొన్నారు. ఒకవేళ శాసన వ్యవస్థ సరిగా పనిచేయకుంటే అది ప్రజలు చూసుకుంటారని అన్నారు. ఎంత నిగ్రహంతో కోర్టులు వ్యవహరించాలో కూడా సుప్రీంకోర్టు చెప్పిందని ధర్మాన గుర్తు చేశారు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు అన్న విషయాన్ని కోర్టులు గుర్తుపెట్టుకోవాలని సభలో చెప్పారు. మూడు వ్యవస్థలకు సమానమైన హక్కులు అధికారాలు ఉన్నాయని చెప్పారు. న్యాయ వ్యవస్థకు ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోర్టులదే అని పేర్కొన్నారు. లేని అధికారాలను కోర్టులు సృష్టించుకోలేవని సుప్రీం తీర్పులో స్పష్టంగా ఉందని ధర్మాన వ్యాఖ్యానించారు. రాజ్యాంగం తమను కాపాడుతోందన్న భరోసాలో ప్రతి ఒక్కరూ ఉంటారని అన్నారు. ఎవరి పరిధి ఏమిటనే అంశంపైన, అదే సమయంలో ఎవరు విధులేంటి అనే దానిపైన స్పష్టత రావాలని ఆయన పేర్కొన్నారు. ఈ స్పష్టత రాకుంటే వ్యవస్థలో గందరగోళం వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వానికి చట్టాలు చేసే అధికారం లేకపోతే అసలు ఎన్నికలు దేనికి, ప్రభుత్వం మరణం ఎందుకని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీకి కొన్ని పరిమితులను పెడుతూ హైకోర్టు వ్యాఖ్యలు చేసిందని, దీనిపై సభలో చర్చించాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నారని చెప్పారు. న్యాయ కార్యనిర్వాహక శాసన వ్యవస్థలు వేటికపై వ్యవహరించాలని పేర్కొన్నారు. కోర్టులు అంటే అందరికీ గౌరవం ఉందన్నారు. ప్రజాభిప్రాయం కేవలం శాసన వ్యవస్థలోనే ప్రభావితం అవుతుందని ధర్మాన పేర్కొన్నారు. శాసనసభ, లోక్సభ ఈ రెండు వ్యవస్థలను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారని చెప్పారు. రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కారు కాలేరని ధర్మాన సభావేదికగా స్పష్టం చేశారు. సీనియర్ ఎమ్మెల్యే పార్థసారథి, న్యాయవాది అయిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇదే అంశంపై సభలో మాట్లాడారు. కొలీజియం వ్యవస్థ గురించి చెవిరెడ్డి ప్రస్తావించారు. యూపీఎస్సీ తరహాలోనే న్యాయమూర్తుల ఎంపిక జరగాలని అభిప్రాయపడ్డారు. దేశానికి రాజ్యాంగమే సుప్రీం అని చెవిరెడ్డి పేర్కొన్నారు.